అట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. సీనియర్ల శాఖల మార్పుతో పాటు పనితీరు సరిగ్గా లేని వాళ్ల శాఖల్లో కోతపడే అవకాశం కనబడుతోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో కేబినెట్ హోదాలో 26 మంది, స్వతంత్ర హోదాలో 13 మంది ఉన్నారు. సహాయ మంత్రులు 26 మంది కలుపుకుని మొత్తం 65 మంది సభ్యులు ఉన్నారు. అయినా మరో 16 మందిని మంత్రులుగా నియమించుకునే అవకాశం ఉంది. ఇక కేబినెట్ లో 75 ఏళ్లకు పైబడిన వారికి ఉద్వాసన పలకాలని ప్రధాని భావిస్తున్నట్లు సమాచారం. కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లాతో పాటు చిన్న పరిశ్రమల మంత్రి కలరాజ్ మిశ్రాకు 75 ఏళ్లు పూర్తవడంతో వారు ఆ పదవుల్లో ఉంటారా అనేది హాట్ టాపిక్ గా మారింది. 2017లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 2018లో గుజరాత్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఆయా రాష్ట్రాల నేతలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఉండబోతోంది. ఇక మంత్రివర్గంలోని కీలక శాఖల్లో మార్పులుండేందుకు కూడా అవకాశాలు కనపడుతున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో ప్రస్తుతం కేబినెట్ హోదాలో ఉన్న 26 మందిలో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ను తిరిగి గోవా అసెంబ్లీకి పంపే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు సమాచార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ ను కేబినెట్ హోదాకు ప్రమోట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ కోణాల్లో ఈరోజు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. 11 గంటలకు భేటీ కాబోతున్నారు. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మోడీ మంత్రివర్గంలో మార్పులు చేర్పులను సంబంధించి పూర్తి విశ్లేషణ అండ్ అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన వివరాలేంటి? ఏపీ నుంచి ఏమైనా మార్పులు ఉండే అవకాశం కనపడుతోందా? రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రివర్గ మార్పులు చేర్పులపై ముహూర్తం ఖరారైంది. రాష్ట్రపతి భవన్ కు సమాచారం అధికారికంగా అందింది. రేపు 11 గంటలకు కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పుల విషయం పైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎవరికి మంత్రివర్గంలోకి చోటు కల్పిస్తారనే విషయం పైన ఇప్పటికీ ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే రేపు జరగబోయేటువంటి మంత్రివర్గానికి సంబంధించిన ముహూర్తం పైన పునర్వ్యవస్థీకరణ ఉంటుందా, లేక స్వల్ప మార్పులకు పరిమితం అవుతారా, లేకపోతే ప్రస్తుతం 75 ఏళ్ల వయసు పైబడిన ఇద్దరిని కూడా తొలగించాలన్నటువంటి ఆలోచన ఉంది కాబట్టి ఇందులో నజ్మా హెప్తుల్లాతో పాటు కాలరాజ్ మిశ్రా వీరిద్దరిని తొలగించే దిశగా ముందుకు వెళ్తారా, కొత్త సభ్యులకు మాత్రమే చోటిచ్చే విధంగా సరిపోతుందనే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్ళబోతున్నారని దానిపైన మరి కొద్దిసేపట్లో ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. జంబో కేబినెట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చూసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి సభ్యుల్లో 65 మంది ఉన్నారు. మరో 16 మందికి తీసుకునేటువంటి అవకాశం మంత్రివర్గంలోకి ఉన్నప్పటికీ మరి ఆ దిశగా జంబో కేబినెట్ కి వెళ్తారా లేదని దానిపైన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది. ప్రస్తుతం అయితే కేంద్ర మంత్రివర్గంలో కేబినెట్ హోదాలో 26 మంది, స్వతంత్ర హోదాలో 13 మంది, అలాగే సహాయ మంత్రులు 26 మంది, మొత్తం 65 మంది దాకా ఉన్నారు. ఇంకా 16 మందిని తీసుకునే అవకాశాలు ఉన్నారు. ఆ దిశగా ముందుకు వెళ్తారా లేదని చూడాల్సింది. రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో మార్పులకు అవకాశం ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ తో పాటు ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అందులో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ కు ప్రాతినిధ్యం ఇవ్వబోతున్నారు. ఇప్పటి వరకు ఉత్తరాఖండ్ కు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఉత్తరాఖండ్ కు ఖచ్చితంగా ఈ జరగబోయేటువంటి మార్పులు చేర్పులు అవకాశాలు ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. మరోవైపు ఏపీకి సంబంధించి, తెలంగాణకు సంబంధించి చూసుకుంటే ఇప్పటి వరకు టీఆర్ఎస్ కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వంతో ఎన్డీఏ కూటమిలో లేదు. మరి ఇప్పటి వరకైతే ఎటువంటి అవకాశాలు లేవని కూడా తెలిసిపోతుంది. మరోవైపు టీడీపీ ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ సర్కారు ఇద్దరు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. ఒకరు సుజనా చౌదరి, మరొకరు పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు. వీరిద్దరికి ఇందులో సుజనా చౌదరికి మంత్రిత్వ శాఖ ఉంచుతారా లేకపోతే ఎలివేషన్ దిశగా ముందుకు వెళ్తారా లేదనేది తేలాల్సి ఉంది. మరోవైపు పౌర విమానయాన శాఖ 2014లో అధికార పగ్గాలు చేపట్టిన సందర్భంలో అశోక్ గజపతిరాజు పౌర విమానయాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆ వ్యవస్థ, ఆ శాఖ పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించి ప్రస్తుతం పూర్తిగా లాభాల బాటలో వెళ్తున్నటువంటి పరిస్థితి. మంత్రిత్వ శాఖలో కూడా భారీ మార్పులు వచ్చాయి కాబట్టి ఈ శాఖను ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ బీజేపీకి తీసుకుంటారా లేకపోతే ఎన్డీఏ కూటమిలో భాగస్వామైన టీడీపీని కొనసాగిస్తారా చూడాల్సింది. మొత్తంగా మరి రేపు 11 గంటలకు ముహూర్తం ఖరారైంది. ఇటు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి చాలా మంది అస్వస్థత ఉన్నారు. ఇటు అరుణ్ జైట్లీ కానీ, ఉమాభారతి కానీ, సుష్మా స్వరాజ్ కానీ వీరందరికీ కూడా అనారోగ్యం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు. వారికి శాఖల్లో మార్పులు చేసే దిశగా వెళ్తారా, వారిపై ఉన్నటువంటి భారాన్ని తగ్గిస్తారా లేదా చూడాల్సి ఉంది. ఎలివేషన్ దిశగా వెళ్తే మాత్రం నిర్మలా సీతారామన్, ఇటు రాజీవ్ సింగ్ రాథోడ్ వీరిరువురికి కూడా ఎలివేషన్ దిశగా ముందుకెళ్ళినటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరోవైపు కేంద్ర మంత్రివర్గంలో మార్పుల విషయంలో భగత్ సింగ్ కొషియారి, అజయ్ తంటాల వీరు ఇద్దరు కూడా సత్యపాల్ సింగ్, ఆదిత్యనాథ్, సావిత్రిబాయి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కోసం ఆశిస్తున్నారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలో చేరిన రామ్ మాధవ్ కు కూడా చోటు దక్కుతుందా లేదా చూడాల్సింది. మొత్తంగా రేపు 11 గంటలకు ముహూర్తం ఖరారైంది. చక్రి అలర్ట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సురేష్.